బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫేస్ హైదరాబాద్ నమస్తే విజయపెద్నా గారు నమస్తే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పదవి ఫోర్టీన్ నుంచి మనం చూసుకుంటే ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు కూడా అప్పుడప్పుడు తల్లు చెప్తూ ఉంటుంటారు మాకు భయం వేస్తుంది పానిక్ వస్తుందని చెప్తూ ఉంటుంటారు హెల్త్ పరంగా చూసుకుంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో ఫ్యూచర్లో అండ్ దీన్ని ఏ విధంగా చూడాలి అసలు మేము ఏ రోజు కూడాను అంటే ఇటువంటి వాతావరణాన్ని కానీ దీనికి సంబంధించిన కానీ మేము చూపించలేదు బట్ పిల్లలు ఎందుకు ఇట్లా వైపు వెళ్ళిపోతున్నారు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు ఒకవేళ దీనికి అడిక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉంటే ఎలా బయటకు తీసుకురావచ్చు ఇది తల్లులకి అంటే చాలా సెన్సిటివ్ టాపిక్ లాగా ఉంటుంది ప్లస్ ఇంకా మన దగ్గర అంటే ఓపెన్గా పిల్లలతో వీటి గురించి మాట్లాడే అంటే అవేర్నెస్ కానీ రాలేదు ఇంకా చెప్పాలంటే బట్ యాక్చువల్గా ఒక్కొక్కసారి మగపిల్లల్ని చూస్తే బాధేస్తుంది అనమాట ఏంటంటే ఒక ఆడపిల్ల అంటే మెచ్యూర్ అయినప్పుడు కానీ ఏదన్నా కానీ అమ్మాయిని ప్రిపేర్ చేస్తారు అంటే పీరియడ్స్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది బట్ అబ్బాయిలకి కూడా అదే ప్యూబర్తి వచ్చినప్పుడు మాస్టర్బేషన్ చేసుకుంటారు అది అంటే ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ని ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్లలాగా మధ్యలో గొంతు అటు ఇటు కాకుండా ఉంటుంది ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో సో వాళ్ళు చాలా మాట్లాడాలంటే చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు ఆ గొంతు మారుతున్నప్పుడు సో అసలు ఇవన్నీ కామను సో ఈ మాస్టర్బేషన్ చేసుకోవాలనిపిస్తుంది దీని గురించి ఎడ్యుకేషన్ కానీ ఏది మగపిల్లలకు అసలు అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది మన సిస్టంలో లేదు విచ్ ఈస్ వెరీ పిటియబుల్ యాక్చువల్గా అట్లీస్ట్ అమ్మలు మాట్లాడలేకపోయినా కనీసం నాన్నలన్నా మగపిల్లలతో మాట్లాడగలగాలి సో మగపిల్లలు ఏం చేస్తారు వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఎరా నీకు ఎలా అనిపిస్తుందా నీకు ఎలా అనిపిస్తుందా నేను అలా చేస్తున్నాను అప్పుడు ఏమవుతుందంటే తెలిసి తెలియని విధంగా అది నేర్చుకుంటారు వాళ్ళు సో బట్ మాస్టర్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అంటే ట్రాన్సేషన్ అబ్బాయిల్లో ఏంటి ఇప్పుడు అమ్మాయిల్లో పీ పీరియడ్ సెటిల్ అట్లా వాళ్ళకు కూడా ఆ ఏజ్ వచ్చింది అని చెప్పడానికి అదొక సైన్ కాబట్టి ఏంటంటే ఇన్నిసార్లు చేస్తే ఇద అన్నిసార్లు ఇలాంటి డౌట్లు అన్నీ వస్తూ ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మనం కాషియస్గా ఎక్కడ ఉండాలి అంటే పిల్లల్లో ఇప్పుడు చేతిలో ఫోన్ కదా అది ప్రాబ్లమ్ సో ఈ ఏ వీడియోలు పడితే పాన్ వీడియోలు కానీ నుంచి అన్ని చూడవచ్చు చూసినప్పుడు వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి నంబర్ ఆఫ్ టైమ్స్ ని అంటే ఎడిక్ట్ నేను మాట్లాడాలి అదే పనిలో ఉన్న అది అది ఆ ఎడిక్షన్ కి రాకుండా ఉంటే గనక మిగతాది మనం అసలు అంటే వరి అవ్వాల్సిన పని లేదు తల్లు కూడా దాని గురించి తెలిసి తెలియని పరిజ్ఞానాన్ని మగపిల్లలకు పంచాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే ఫాదర్తో నీట్ అంటే మదర్ చెప్పకూడదని నేను అనలేదు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగితే మదర్ అయినా ఫాదర్ అయినా ఒకటి ఎవరైనా చెప్పచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వగలగాలి అసలు అది లేకే ఈ తెలిసి తెలియని ప్రొసీజర్లు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు అలా కాకుండా చక్కగా అసలు ఒక సిస్టమ్ కానీ స్కూల్లోనే కానీ లేదా ఇంట్లో పేరెంట్స్ కానీ పిల్లలకు ఆ ఏజ్ వచ్చినప్పుడు ఇట్లా అనిపించటం సహజం అంటే అదేదో తప్పు చేస్తున్నామనే భావన పిల్లల్లో కలగనివ్వాల్సిన పని లేదు ఇది సహజం ఇది న్యాచురల్ బట్ ఎంతవరకు దాన్ని ఎలా లిమిట్స్లో ఉంచుకోవాలి ఇంకొకటి లిమిట్ లేకుండా ఎడిక్ట్ కనుక అయితే ఈ పిల్లలు ఏ పనులైతే మిగతావి మిగతా అవి చెయ్యాలో అవి చేయరు అంటే చదువుకోవటం ఆడుకోవటం వాళ్ళ ఫోకస్ కానీ ఉండదు ఇంకా ఒకటే పని అన్నట్టు వెళ్ళినప్పుడు దెన్ దట్ బికమ్స్ అప్పుడు ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది ఉంటది ఎవరి దగ్గర కన్నా తీసుకెళ్లి కూడా మాట్లాడించాల్సి ఉంటుంది అదర్వైజ్ తల్లులు ప్యానిక్ అవుతున్నారు అన్నావు అవ్వాల్సిన పని లేదండి ఇట్ పిల్లల్లో పెరిగే ప్రాసెస్ అది ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మాట్లాడుతూ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాం కానీ అంటే ఒకప్పుడు మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ కూడా ఎవరు ట్రై చేసేవారు కాదు ఇప్పుడు నేను అన్నట్టు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇట్స్ బికమింగ్ ఏ ప్రాబ్లం ఇంకోటి కంపేర్ చేసుకుని నువ్వెన్నిసార్లు చేస్తావు నేను అన్నిసార్లు ఇవన్నీ ఏంటంటే పిల్లలు తెలిసి తెలియక మాట్లాడుకుని అదేదో విన్నట్టు బట్ ఇన్ఫ్యాక్ట్ మాస్టర్బేషన్ వల్ల ఏంటంటే సెక్షువల్ టెన్షన్ తగ్గుతుంది ఇట్ గివ్స్ రిలీఫ్ ఫ్రమ్ సో మెనీ థింగ్స్ మాస్ట్రవేషన్కి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్కి గురవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు పిల్లలు అంటే ఇది పేరెంట్స్ అట్లీస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే పిల్లల్ని ట్రాక్ తప్పించడమో లేదా వీళ్ళ పద్ధతులు మార్చుకోవడమో లేదా వాతావరణంలో ఏదైనా చేంజెస్ తీసుకురావడం ఇంటి వాతావరణంలో ఆ స్కోప్ దొరుకుతూ ఉంటుంది పేరెంట్స్కి దేనివల్ల అంటారు కొన్ని కొన్ని అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అని అనుకోవచ్చా మనం ఏమన్నా ఎన్నిసార్లు చేసుకుంటున్నారు అనేది పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది తెలవదు వాళ్ళ ఎవరి రూమ్లు వాళ్ళకు ఉన్నాయి సపరేట్ లైఫ్ అయిపోవడం వల్ల సో అందుకని బట్ స్టిల్ నేను అందుకే అంటున్నాను అసలు ఆ ఏజ్కి వచ్చారు పిల్లలు అనంగా నేనే ట్వెల్వ్ ఇయర్స్కి యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ యూ షుడ్ టాక్ టు దెమ్ ఇట్లా అనిపిస్తుంది అది ఎంతవరకు లిమిటెడ్గా ఉండాలి అది నువ్వు చేసే తప్పు కాదు బట్ దాని మీద ఎంత ఫోకస్ ఉండాలి అనేది పిల్లలకి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ ఎమోషన్స్ అంటే నీ జనరల్ ప్రాసెస్లో ఒక పార్ట్ తప్పితే అదే పనిలో వెళ్ళాల్సిన అవసరం లేదనేది కూర్చోబెట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఇంకొకటి వీళ్ళకి ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా ఎక్కడో బయటో పిల్లలతోనో డిస్కషన్ కాకుండా ఇంట్లో పేరెంట్స్ తో లేకపోతే ఫాదర్ తో మదర్ తో డిస్కస్ చేసేంత చనువు ఆ విషయం మీద క్లారిటీ పిల్లలకి పేరెంట్స్ ఇవ్వగలగాలి ఇది ఒక పెద్ద బూతో లేదంటే ఇది ఇది అసలు బయటికి తెలియకూడదు ఎప్పుడైతే మనం దాన్ని కప్పిపుచ్చుతూ పిల్లలకి ఎట్లాగో ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది ఓ టెన్ ఇయర్స్ వచ్చాయంటే వాళ్ళకు సపరేట్ రూమ్ సపరేట్ బెడ్ వాళ్ళకు సపరేట్ ఫోను వాళ్ళకన్నీ లాక్లు ఉంటుంటాయి దేనిపైన పేరెంట్స్ కి రైట్స్ ఉన్నప్పటికీ కూడా చూసే ఛాన్స్ ఉండదు ప్లస్ ఇంకోట మాస్టర్బేషన్ ఈస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ బాయ్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అంతే అందుకే అంటున్నా ప్రాపర్ టైంకి ప్రాపర్ గైడెన్స్ పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకు అసలు ఇబ్బంది ఉండదు ఎగ్జాక్ట్లీ ప్లస్ ఈ డౌట్స్ ఎక్కడ అడగాలి ఎవరిని అడగాలి అనే ఒక కన్ఫ్యూజన్ కూడా పిల్లలకి పేరెంట్స్ ఇవ్వకూడదు అట్లీస్ట్ ఇప్పుడు జనరేషన్ అయినా అన్నట్టుగానే మనలో ఒక ఫీలింగ్ వస్తుంది ఏదో ప్లెజర్ కావాలనుకుంటుంది మన హార్మోన్స్ మన కంట్రోల్లో లేవని పిల్లలు ఎప్పుడైతే అనుకుంటుంటారో తండ్రిని అయితే తండ్రిని తల్లిని అయితే తల్లిని కూర్చోబెట్టి భయపడకుండా సిగ్గుపడకుండా మాట్లాడే వాతావరణం ఫస్ట్ ఇంట్లో కల్పించాలి అది పేరెంట్స్ ఇనిషియేట్ చేయాలి మీ బాడీలో ఇక నుంచి ఈ చేంజెస్ వస్తాయి సో మీరు వాటిల్ని ఎలా డీల్ చేయాలి మీకేదన్నా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్కస్ అని చెప్పి పిల్లల్ని కూర్చోబెట్టి ఫస్ట్ పెద్దలు పేరెంట్స్ ఆ విషయం మాట్లాడగలగాలి దెన్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ ప్లస్ ఇన్నిసార్లు అన్నిసార్లు అదేమి నంబర్ ఏమి ఉండదు కాకపోతే ఎవరి పని వాళ్ళు డే మిగతా పనులు సక్రమంగా అవుతున్నాయా లేదా అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అంటే ఒకటి చదువు మానేసి మొత్తం అదే పనిలో ఉంటే ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం ఫ్రెండ్స్ తో కలవకుండా ఆటలకి వెళ్లకుండా అదే పనిలో ఉంటే దట్ బికమ్స్ ఏ ప్రాబ్లం ఇవే సంకేతాలు చూస్తూ ఉంటాయి పేరెంట్స్ కి వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి రూమ్ లోంచి బయటికి రాకపోవడం ఎప్పుడు ఫోన్ తోనే ఉండటం బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు మొబైల్ ని క్యారీ చేయడం ఇప్పుడు ఆల్రెడీ మన వీడియో చూస్తే కనుక అసలు వాళ్ళు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా ఆ ఏజ్లో పిల్లలు ఉంటే గనక మాట్లాడండి లే మీరు మాట్లాడలేకపో మీకు ఆ టాపిక్ లేదు అలవాటు లేదు అసలు ఓపెన్ గా మాట్లాడలేదు తెలియట్లేదు టేక్ దెమ్ టు ఆ డాక్టర్ ఆ అమ్మాయిలు అయితే గైనకాలజిస్ట్ ఆ అబ్బాయిలు అయితే ఉంటారు సెక్సాలజిస్ట్లు ఇట్లా సెక్చువల్ ట్రీట్ చేసే డాక్టర్స్ సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా లేదా ఎనీ మేల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళు చెప్పగలుగుతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ చెప్పగలిగిన చాలు చాలు ఎగ్జాక్ట్లీ సో ఫస్ట్ పిల్లలు ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు స్టార్టింగ్ లో ఇవ్వగలిగితే బెటర్ సో అదేమవుతుందంటే పిల్లల పిల్లలు మాట్లాడుకుని అది ఏదేదో చేసేసుకునే బదులు ఇంట్లో పెద్దలే గైడ్ చేస్తే దెన్ దట్ విల్ బి అచురల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆ న్యాచురల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురాగలిగితే కుటుంబాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఏవైతే మనం వింటూ ఉన్నామో చూస్తున్నామో అవి దక్కే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ పర్సనల్ గా వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ బాడీని కూడా వాళ్ళు హర్ట్ చేసుకోకుండా ఉండే అవకాశం కూడా థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మ్యామ్ థ్యాంక్స్ యూ